నమస్తే అండి బోస్ సహనం అనేది ఎవరికైనా కూడా ఒక ఒక స్టేజ్ వరకే ఉంటుంది బీజేపీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఒక ఒకవైపు ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతున్నటువంటి పరిస్థితులు క్లియర్గా తెలుస్తున్నాయి ఇది కాదు అని చెప్పేసి ఎంత వాదించినా కూడా అనవసరమైనటువంటి విషయం ఎందుకనంటే ఇక్కడ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళకి వీళ్ళ అవసరం ఆయనకి ఆయన అవసరం వీళ్ళకి ఉంది కాబట్టి అవసరం ఉంది ప్లస్ వాళ్ళకి ఫైనల్గా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి అంతే వాళ్ళకి కావాల్సింది టీడీపీ పార్టీ బీజేపీతో మంచిగా ఉంటుంది రేపు పొద్దున బీ జనసేన టీడీపీ గెలిచినా ఇచ్చేది బీజేపీ పార్టీకే సపోర్ట్ ఇచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా సపోర్ట్ ఇచ్చేది బీజేపీకే కాబట్టి వీళ్ళల్లో ఎవరిని కూడా వాళ్ళు వదులుకోరు ఉపయోగించుకోవడానికే చూస్తారు ఇంతే ఫైనల్ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకోవాలని చూస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకోవాలనే చూస్తారు ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పాత రోజుల్లో వాళ్ళకి గొడవలు ఉన్నాయి కాబట్టి ఆయన కాంగ్రెస్తో కలిసి ఏదో పోరాటాలు రాయడానికి తిరిగాడు కాబట్టి ఆయన మీద కోపం ఉంది వ్యతిరేకత ఉంది ఆయన తీసేయండి కానీ పవన్ కళ్యాణ్ గారిని వదులుకోరు అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోరు ఎవరిని వదులుకోరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా ఫైనల్గా ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు అంతే దాని మీద వాళ్ళ రాజకీయ స్వార్థం వాళ్ళదే దీనికోసం తగ్గారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహనాన్ని పరీక్షిస్తే అది పూర్తిగా నష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి తెలంగాణకు సంబంధించి ప్రతిసారి వచ్చి నువ్వు మాకు సపోర్ట్ ఇ అట్లాగే ఓకే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా మాకు కూడా సరే పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు ఇవ్వండి మాకు కూడా మేము అందరం కలిసి పోటీ చేద్దాం సపోర్ట్ ఇద్దామని చెప్పేసి చెప్తే తప్ప తప్పు కాదు అంటే మేము పొద్దుగులు మేము వస్తాం మాకు సపోర్ట్ నువ్వు పక్కన కూర్చోవంటే అంటే అది కుదరదు అది సమస్య లేదు ఎందుకని అంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వస్తుంది దాంట్లో సమస్య లేదు ఎందుకంటే అక్కడ పొత్తు ఉంది పలానా బీజేపీ పార్టీతో ఇన్ని సీట్లు పోటీ చేసుకున్నారంట వెరీ గుడ్ అట్లాగే ఆ జోస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడుతుంది ఒకవేళ ఆయన అక్కడ ఇచ్చేసి పక్కకు తప్పుకున్నాడు అనుకో ఇక్కడ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కూటంలోకి రాలేదనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుంది అసలు వాస్తవంగా చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఒక మనిషి సహనంగా ఉన్నాడు కదా అని చెప్పి అతని పొద్దుగులు వాడుకోవటం వాడుకోవచ్చు మనము మన దగ్గర అధికారం ఉందనేటువంటి గర్వాన్ని అహంకారాన్ని కానీ చూపిస్తే అహంకారం గర్వమే మనల్ని తొక్కేస్తుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఉంది ఖచ్చితంగా ఉంది మరి ఏమైతే చూడాలి